ఆస్ట్రేలియాతో బ్రిస్బేన్ వేదికగా శుక్రవారం ఆరంభమైన నాలుగో టెస్టుకు ముందు హనుమ విహారీ అలాగే రవిచంద్రన్ అశ్విన్ ఇద్దరూ కూడా రాలేకపోయారు, అంటే తుది జట్టులోకి చేరలేకపోయారు. దీనికి కారణం వాళ్లకు తీవ్రమైన గాయం. అయితే మ్యాచ్ కి అగ్రశ్రేణి ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా కూడా దూరం అవ్వడంతో ఇన్నింగ్స్ తొలి ఓవర్ ని వేసిన మహమ్మద్ సిరాజ్ ఆ ఓవర్ చివరి బంతికి ఆస్ట్రేలియా సీనియర్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ ను బోల్తా కొట్టించేశాడు. గత సోమవారం సిడ్నీ వేదికగా ముగిసిన మూడవ టెస్ట్ లో కూడా డేవిడ్ వార్నర్ ఇన్నింగ్స్ ను మూడో ఓవర్ లోనే మహమ్మద్ సిరాజ్ అవుట్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఇక్కడ అసలైన ట్విస్ట్ ఏంటి అంటే, రోహిత్ ఒక ఫీల్డింగ్ అమోహం అని చెప్పుకోవచ్చు. జరిగిన విషయం చూద్దాం. మహమ్మద్ సిరాజ్ ఆఫ్ స్టంప్ కి కాస్త వెలుపలగా విసిరిన ఫుల్ లెంత్ డెలివరీని ముందుకు పుష్ చేసేందుకు డేవిడ్ వార్నర్ ప్రయత్నించాడు, కానీ అతని బ్యాట్ అంచును తాకిన బంతి ఫస్ట్ స్లిప్ దిశగా దూసుకువెళ్ళింది. అయితే సెకండ్ స్లిప్ లో ఫీల్డింగ్ చేస్తున్న రోహిత్ శర్మ కుడివైపుకి డైవ్ చేసి బంతిని చక్కగా క్యాచ్ అందుకున్నాడు. ఫస్ట్ స్లిప్ లోని కెప్టెన్ అజింక్య రహానే ఆ బంతిని మోకాళ్ళపై కూర్చుని క్యాచ్ చేయగా క్యాచ్ అందుకునేందుకు అప్పటికే పొజిషన్ తీసుకున్నాడు. కానీ అక్కడ జరిగిన విషయం ఏంటంటే, రోహిత్ శర్మ డైవ్ చేసి పట్టుకున్నాడు. ఒకవేళ రోహిత్ శర్మ డైవ్ చేయకుండా ఉండుంటే బంతి నేలను తాకి ఆ తర్వాతే రహానే చేతిలోకి వచ్చి ఉండేది. దాంతో చురుగ్గా కదిలిన హిట్ మ్యాన్ ఈ వికెట్ ను చక్కగా అందిపుచ్చుకున్నాడు. అంతేకాకుండా ఈ ఒక హిట్ మ్యాన్ అందించిన క్యాచ్ ని మ్యాచ్ కామెంటేటర్లు వాట్ ఏ క్యాచ్ అంటూ అద్భుతంగా పొగడ్తల వర్షం కురిపించేశారు. మూడో టెస్ట్ లోనూ సిరాజ్ బౌలింగ్ లో స్లిప్ లో పుజారాకి క్యాచ్ ఇచ్చిన వార్నర్ అవుట్ అయిపోయాడు. అయితే జస్ప్రీత్ బుమ్రా, అశ్విన్, జడేజా, హనుమ విహారీ గాయాలతో ఈ టెస్ట్ మ్యాచ్ లో దూరం అవ్వగా వారి స్థానంలో నటరాజన్, శార్దూల్, వాషింగ్టన్ సుందర్ అలాగే మయాంక్ అగర్వాల్ టీంలోకి వచ్చారు.